తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించినాయి రాష్ట్రంలో ఐదు నిర్మాణాలకు లండన్లోని గ్రీన్ ఆర్గనైజేషన్ అందిస్తున్న గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కినాయి సచివాలయం యాదాద్రి ఆలయం ముజాంజాహి మార్కెట్ దుర్గం చెరువు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు అరుదైన గౌరవం దక్కింది భారత్కు గ్రీన్ యాపిల్ అవార్డుల ఇదే ప్రప్రదమని ఈ సందర్భంగా గ్రీన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది బ్యూటిఫుల్ వర్క్ స్పేస్ బిల్డింగ్ కేటగిరీల తెలంగాణ సచివాలయానికి హెరిటేజ్ కేటగిరీల ముజంజాహీ మార్కెట్కు యునిక్ డిజైన్ కేటగిరీల దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి స్పెషల్ ఆఫీస్ కేటగిరీల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చినాయి మే పదహారు తారీఖు నాడు లండన్లో జరుగుతున్న అవార్డుల ప్రధానోత్సవానికి స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ ఈ అవార్డులను అందుకుంటాడు అయితే తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అచ్చుడు పట్ల సీఎం కేసీఆర్ సార్ మస్తు ఖుషీగా ఉన్నారు అసలు ఏంటిది గ్రీన్ ఆర్గనైజేషన్ అని అంటే గ్రీన్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లండన్లో లండన్ ఏర్పాటు చేసిండ్రు ఇది ఒక స్వచ్ఛంద సంస్థ అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేసుడుతోని ప్రచారం చేయడంతో పాటు కృషి చేస్తున్న వారిని ఇది గుర్తించి అవార్డులు ఇస్తది అన్నట్టు ఈ మేరకు రెండు వేల పదహారు నుంచి గ్రీన్ యాపిల్ అవార్డులు మొదలుపెట్టింది పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్న సంస్థలు కౌన్సిల్స్ కమ్యూనిటీలకు ఇది అవార్డులను ఇస్తుంది అత్యంత విశాలమైన ప్రదేశంలో ఆకర్షణీయంగా నిర్మించడంతో పాటు ఇంకా వేరు వేరు ముచ్చట్లను కూడా పరిగణలోకి తీసుకొని భవన నిర్మాణాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులను అందజేస్తున్నది నివాసాలు కోటలు మ్యూజియాలు బ్రిడ్జులు మతపరమైన స్మారక కట్టడాలు వారసత్వ కట్టడాలు ఇలా చాలా భాగాలలో చాలా కేటగిరీలలో ఈ అవార్డులు ఇస్తున్నది ఇక పోయినసారి లండన్ల బాఫ్టా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతర్ మలేషియాలోని జలాను కోట ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నాయి